హాయ్ ఎవ్రీవన్ ఈరోజు టాపిక్ కొబ్బరికాయ చెడిపోతే అపచారమా అనర్థమా సో విషయానికి వచ్చేద్దాం కొబ్బరికాయ కొట్టినప్పుడు అది బాగా తెల్లగా ఉన్నా తీర్థం తీయగా ఉన్నా చాలా సంతోషపడతాం కానీ కొబ్బరికాయ చెడిపోతే మాత్రం కంగారు పడుతుంటాం ఉంటాం ఏమవుతుందో ఏమో అని ఓ టెన్షన్ పడిపోతూ ఉంటాం సో దీని గురించి ఒక చిన్న క్లారిఫికేషన్ అంతే సో ఇంతకీ కొబ్బరికాయ చెడిపోతే అపచారమా అనర్థమా చెడు ప్రభావం ఉంటుందని సంకేతమా కొబ్బరికాయ కొట్టే సంప్రదాయం ఎప్పుడు ఎలా ప్రారంభమైంది మీరు అనుకుంటున్నంత అపచారం ఏమీ లేదు అస్సలు భయపడవలసిన అవసరమే లేదు కొబ్బరికాయ కొట్టే విధానం ఉండాలంతే అప్పుడే అది అడ్డంగా చూడటానికి అందంగా రెండు చక్కలుగా పగులుతుంది కొబ్బరికాయ సమానంగా పగలటం వలన మనసులోనే ధర్మబద్ధమైన కోరిక త్వరగా నెరవే నెరవేరుతుందని చెబుతూ ఉంటారు ఇక కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొట్టిన కొబ్బరికాయలో పువ్వు వస్తే అది సంతాన యోగాన సూచిస్తుందని అంటారు కొబ్బరికాయ వంకరగా పగిలితే ఇలా పగలడానికి కొబ్బరికాయ కొట్టడం రాకపోవడం ఒక కారణమైతే మానసికపరమైన ఆందోళనతో కొట్టడం మరో కారణం కనిపిస్తుంది ఒక్కోసారి కొబ్బరికాయ కోసినట్టుగా నిలువుగా కూడా పగులుతూ ఉంటుంది ఈ విధంగా పగలటం మంచిదేనని కూడా చెబుతుంటారు కుటుంబంలో ఎవరూ కొబ్బరికాయ కొట్టినా నిలువుగా పగిలితే ఆ కుటుంబంలోని కూతురు కానీ కోడలకు కానీ సంతాన యోగాన్ని పొందుతారని సూచనగా భావిస్తూ ఉంటారు ఇక కొబ్బరికాయ తాను పగిలిన తీరు కారణంగా ఫలితాన్ని ముందుగానే చెబుతుందనేది విశ్వాసం బలంగా కనిపిస్తుంది కొబ్బరికాయని కొట్టేటప్పుడు మనసంతా ప్రశాంతంగా దైవం వైపు నిమగ్నం అయ్యి మన విశ్వాసంతో కొట్టాలని పెద్దలు చెప్తూ ఉంటారు పూజా సమయంలో కొబ్బరికాయ కుళ్ళితే ఎలాంటి దోషము ఉండదు అపచారం అంతకంటే ఉండదు ఆలయంలో కొబ్బరికాయ కుళ్ళిపోతే ఆ కాయ నీటితో శుభ్రం చేసి మళ్ళీ దేవుడికి అలంకరణ చేసి పూజ చేస్తారు ఈ ప్రక్రియ దోషం చెడిపోయిన కొబ్బరికాయదని భక్తుడిది కాదని సూచిస్తుంది అలాగే ఇంట్లో పూజ చేసినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో కొబ్బరికాయ కుళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు దానికి కూడా మీరు ఏం కంగారు పడక్కర్లేదు ఆ పూజల అపచారం ఏదో జరిగిపోతుందని చాలా కంగారు పడుతూ ఉంటారు కానీ ఏ కంగారు అవసరం లేదు ఏ దోషం కూడా ఉండదు వాహనాలకు కొట్టిన కొబ్బరికాయ చెడిపోతే దిష్టిపోయినట్టుగా భావిస్తారు భగవద్గీతలో చెప్పినట్టుగా భక్తితో అర్పించిన పండు కానీ పువ్వు కానీ గాని ఆ స్వామి స్వీకరిస్తారు ఇక్కడ భక్తి ముఖ్యం కానీ తెచ్చిన వస్తువు కాదు భక్తితో తెచ్చిన పండైనా ఆకైనా పువ్వు అయినా నీరైనా నేను ప్రేమతో స్వీకరిస్తాను అని భగవద్గీతలో చెప్పినట్టుగా కొబ్బరికాయ చెడిపోయినా సరే ఆ స్వామి ప్రేమతో స్వీకరిస్తారు సో ఇదండి సంగతి సో మీరు కూడా పాజిటివ్గానే ఉండండి ఎప్పుడైనా ఇళ్లలో కానీ గుడిలో కానీ ఎక్కడైనా పూజా కార్యక్రమాల్లో కానీ మీరు తీసుకెళ్ళి కొబ్బరికాయ కుళ్ళిపోయినా ఎవరిదైనా కుళ్ళిపోయినా కానీ మీరు ఆందోళన అవసరం లేదు సో మీ మంచికి చెప్పాలని కోరుకుంటూ ఇట్లు మీ శ్రే అభిలాషి బాయ్ బాయ్ థ్యాంక్ యూ